మీరు ఎప్పుడైనా రోజుకి ఎన్ని స్టెప్స్ నడుస్తున్నారు అన్నది చూసుకున్నారా? అది చూసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే నడిచినప్పుడల్లా అది లెక్కేసుకోవడం కుదరదు కదా. థ్యాంక్స్ టు ఫిట్నెస్ ట్రాకర్స్, ఎందుకంటే ఇప్పుడు మనకు ఆ బాధ లేదు. ఎందుకంటే ఈ ఫిట్నెస్ ట్రాకర్స్లో ఆటోమేటిక్గా మనం నడిచిన స్టెప్స్ అన్నీ రికార్డ్ అయిపోతున్నాయి. అయితే ఈ స్టెప్స్ ఎన్ని నడిచాము అన్నది ఒకటి చూసుకుంటే సరిపోదు, ఎన్ని నడిస్తే మన హెల్త్కి మంచిది అన్నది కూడా తెలుసుకోవాలి. ఒక మనిషి రోజుకి ఎన్ని స్టెప్స్ నడిస్తే మంచిది, ఎన్ని స్టెప్స్ నడిస్తే హెల్దీగా ఉంటాం, బరువు తగ్గాలి అంటే ఎన్ని స్టెప్స్ నడవాలి, ఈ విషయాలే ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా డిలే ఎందుకు, లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక టాపిక్లోకి వెళ్తే, రోజుకి ఒక మనిషి ఎన్ని స్టెప్స్ నడిస్తే హెల్దీగా ఉంటాడు, దానికోసం సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ సిడిసి ఒక నెంబర్ని ఇచ్చింది. ఆ నెంబర్ 10,000 స్టెప్స్. అసలు ఈ 10,000 స్టెప్స్లో ఏముంది? 10,000 స్టెప్స్ నడిస్తే మనం ఎందుకు హెల్దీగా ఉంటాం? మనం ఏదైనా కొత్త ఫిట్నెస్ ట్రాకర్ లేదా స్మార్ట్ వాచ్ కొన్నామంటే దానిలో డిఫాల్ట్గా ఈ 10,000 స్టెప్స్ పెట్టి ఉంటాయి. అది ఎందుకంటే 10,000 స్టెప్స్ అంటే 5 మైల్స్కి ఎక్కువ. రోజుకి 5 మైల్స్ నడిస్తే హెల్త్కి మంచిదని కొన్ని రీసెర్చెస్లో తెలిసింది. ఇంకా వీక్లీ ఎవ్రీ పర్సన్ 150 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలని సిడిసి చెప్పింది. ఆ ఎక్సర్సైజ్ కూడా రోజుకి 10,000 స్టెప్స్ నడిస్తే ఖచ్చితంగా పూర్తయిపోతుంది. అందుకని మెడికల్ ప్రొఫెషనల్స్ మరియు సిడిసి రోజుకి 10,000 స్టెప్స్ నడవాలి అని చెప్పింది. ఈ స్టెప్స్ కౌంట్ 5,000 కన్నా తక్కువ ఉంది అంటే మీరు యాక్టివ్గా లేనట్టు. అదే ఈ స్టెప్ కౌంట్ 5,000 నుంచి 10,000 మధ్యలో ఉంటే మీరు మోడరేట్గా యాక్టివ్గా ఉన్నట్టు. అదే ఈ స్టెప్ కౌంట్ 12,500 కన్నా ఎక్కువ ఉంది అంటే మీరు చాలా యాక్టివ్గా ఉన్నట్టు. ఇదంతా ఓకే, మరి బరువు తగ్గాలి అంటే రోజుకి ఎన్ని స్టెప్స్ నడవాలి? మీరు బరువు తగ్గాలి అంటే ఖచ్చితంగా రోజుకి 10,000 స్టెప్స్ నడవాలి. అయితే ఫస్టే 10,000 స్టెప్స్తో స్టార్ట్ చేయమాకండి. మీ డైలీ స్టెప్ కౌంట్ 5,000 దగ్గర ఉంటే మీరు రోజుకి ఒక 200 స్టెప్స్ చొప్పున పెంచుకుంటూ వెళ్ళండి. అలా పెంచుకుంటూ 10,000కి వెళ్ళండి. అయితే 10,000 దగ్గరే ఆగాల్సిన పని లేదు. మీరు ఇంకా హెల్దీగా అవ్వాలి అంటే 15,000 వరకు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. రోజుకి 15,000 స్టెప్స్ నడిస్తే బరువు చాలా త్వరగా తగ్గవచ్చు. అలా రోజుకి 15,000 స్టెప్స్ నడిస్తే మీరు చాలా యాక్టివ్గా ఉన్నట్టు. ఇంకా ఇలా రోజుకి 15,000 స్టెప్స్ నడిస్తే మీ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మీరు చాలా హెల్దీగా మారతారని చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. అందుకని వీక్లీ 200-250 స్టెప్స్ పెంచుకుంటూ 15,000 స్టెప్స్ వరకు వెళ్ళండి. మరి ఈ స్టెప్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఆ డివైస్ని ప్యాడోమీటర్ అని అంటారు. మీరు ఖచ్చితంగా ఆ డివైస్ కొనుక్కోవాల్సిన పని లేదు. మీకు స్మార్ట్ వాచ్ ఉన్నా లేదా బ్యాండ్ ఉన్నా దాటిల్లో ఆటోమేటిక్గా స్టెప్స్ క్యాలిక్యులేట్ అవుతాయి. ఒకవేళ మీ దగ్గర అది లేదు అంటే ఇప్పుడు స్టెప్ కౌంటింగ్ యాప్స్ కూడా వస్తున్నాయి. వాటిని మీ స్మార్ట్ ఫోన్లో ఎక్కించుకోండి. మీ స్మార్ట్ ఫోన్లో ఇన్బిల్ట్ ప్యాడోమీటర్ ఉంటుంది. ఇంకా మీది శాంసంగ్ ఫోన్ అయితే శాంసంగ్ హెల్త్ ఇన్బిల్ట్ వస్తుంది, దానిలో ఆటోమేటిక్గా మీ స్టెప్స్ కౌంట్ అవుతాయి. ఇంకా ఈ స్టెప్స్ గోల్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలి అంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఆ టిప్స్ ఫాలో అవుతే మిస్ కాకుండా రోజు ఈ స్టెప్ కౌంట్ కంప్లీట్ చేయవచ్చు. వాటిలో మొదటిది డైలీ వాక్. రోజుకి 30 నిమిషాల పాటు వాకింగ్ చేయటం ఒక హ్యాబిట్గా చేసుకోండి. మీరు రోజుకి 30 నిమిషాలు వాకింగ్ చేస్తే ఈ 10,000 స్టెప్స్ని ఈజీగా రీచ్ అవుతారు. అయితే ఆ 30 నిమిషాలు ఏ టైంలో అయినా చేయవచ్చు, కావాలంటే మార్నింగ్ లేదా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా చేయవచ్చు. ఇంకా మీకు కావాలంటే ఆ 30 నిమిషాలని 10 మినిట్స్ చొప్పున మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా చేయవచ్చు. ఇలా ఎలా అయినా రోజుకి 30 నిమిషాలు వాకింగ్ని ఇన్కార్పొరేట్ చేసుకోండి. దానివల్ల ఈజీగా ఆ 10,000 స్టెప్స్ గోల్ రీచ్ అవుతారు. సెకండ్ టిప్, టేక్ ద స్టెప్స్. మీరు హై ఎండ్ అపార్ట్మెంట్లో ఉంటున్నా లేదా మీ ఆఫీస్ హై ఎండ్ అపార్ట్మెంట్లో ఉన్నా, ఖచ్చితంగా మీరు లిఫ్ట్ని మానేసి స్టెప్స్ వాడటం స్టార్ట్ చేయండి. అప్పుడు మీరు ఈజీగా ఈ స్టెప్ కౌంట్ గోల్ని రీచ్ అవ్వగలరు. ఇంకా థర్డ్ది వాక్ అండ్ టాక్. మనం రోజు ఖచ్చితంగా ఒక అరగంట సేపు ఫోన్ మాట్లాడుతూ గడుపుతాం. మనం ఆ ఫోన్ మాట్లాడే టైంలో నడిచాము అంటే ఈజీగా ఈ 10,000 స్టెప్స్ గోల్ రీచ్ అవ్వచ్చని చాలామంది నిపుణులు చెప్తున్నారు. మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా వాకింగ్ చేస్తూ మాట్లాడండి, దానివల్ల మీ హెల్త్కి కూడా చాలా మంచిది. దాని తర్వాత ఫోర్త్ టిప్, పార్క్ అట్ డిస్టెన్స్.
మీరు మీ ఆఫీస్కి వెళ్ళటానికి కార్ కానీ బైక్ కానీ వాడుతున్నారు అంటే, మీరు మీ ఆఫీస్ పార్కింగ్ స్పాట్లో ఎంట్రన్స్కి దగ్గరగా కాకుండా దూరంగా మీ బైక్ని లేదా కార్ని పార్క్ చేయండి. అప్పుడు అక్కడి నుంచి మీ ఎంట్రన్స్ వరకు మీరు నడుస్తూ వస్తారు. మళ్ళీ సాయంత్రం ఆ బైక్ తీసుకోవటానికి మళ్ళీ నడుస్తూ వెళ్తారు. ఇలా చేయటం వల్ల మీకు తెలియకుండానే మీరు వాకింగ్ని ఇన్కార్పొరేట్ చేస్తారు. ఇంకా మీరు బస్సులో వెళ్ళే వాళ్ళైతే ఒక స్టాప్ ముందు లేదా ఒక స్టాప్ తర్వాత దిగి ఆ డిస్టెన్స్ని నడుచుకుంటూ వెనక్కి రండి. దానివల్ల కూడా మీరు వాకింగ్ని మీ డైలీ లైఫ్లో ఇన్కార్పొరేట్ చేయవచ్చు. ఇంకా 5th ప్లే స్పోర్ట్స్. మీ కిడ్స్తో కానీ లేదా మీ ఫ్రెండ్స్తో కానీ స్పోర్ట్స్ ఆడండి. అలా స్పోర్ట్స్ గేమ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తే ఈ స్టెప్ కౌంట్ని రీచ్ అవుతారు. మరియు ఆ స్పోర్ట్స్ ఆడటం మీ హెల్త్కి చాలా మంచిది. దానివల్ల మీ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ డైలీ పాటించి మీ స్టెప్ కౌంట్ రీచ్ అయ్యి హెల్దీగా మారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఈ స్టెప్ కౌంట్ గోల్ రీచ్ అవ్వటానికి మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మేము పెట్టే ఇలాంటి వీడియోస్ ఏమీ మిస్ కాకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా పేజెస్ ఫాలో చేయండి. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే మా మిగతా హెల్త్కి సంబంధించిన వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.